సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు శ్రీనివాసరావు సార్ 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 ఏమి సార్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పండి సార్ చెప్పండి సీనియర్ టీమ్ లో సీనియర్స్ టోకెన్ ఫార్మా చేసే విషయంలో తప్పు చేస్తారనిపిస్తుంది సార్ నాకు ఓకే చెప్పండి సార్ మీకు ఏ విధంగా నా టీము 1100 టీం ఉంది సార్ ఓకే చివరికి వచ్చేదానికి 50 టీం కి 60 టీం కి వచ్చేసింది సార్ అంటే ఒక సీనియర్ నా అప్లైన్ సీనియర్ అందరినీ ఒకళ్ళ కింద ఒకళ్ళు లీడర్స్ కింద వాళ్ళు మొత్తాన్ని కట్ చేసి టీం ని గల్లంత అయిపోయినట్టు చేసేది సార్ స్వార్థంగా చేస్తున్నాడు అనిపిస్తుంది సార్ సీనియర్స్ అలా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఎక్కడైనా సరే ఎవరైనా సరే టీంలో అందరూ ఎవరైనా సరే అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇక్కడికి ఇందులో ఒకళ్ళ కింద ఒకళ్ళు అందరిని కట్ చేసి అందరిని ఇబ్బంది పెట్టేస్తాడు అనిపిస్తుంది ఒక స్వార్థంతో చేస్తాడు అనిపిస్తుంది సార్ మాకు ఇది చెప్పాలనుకుంటున్నాను సార్ నేను ఓకే ఓకే సార్ విటల్దా సార్ చెప్పండి ఎస్ ఇక్కడ శ్రీనివాస్ సార్ వాస్తవానికి ఒకరిని మనం అలా కట్ చేయడం అనేది కుదరదు కానీ ఎగ్జాక్ట్లీ వాస్తవానికి మనకు ఏం జరిగిందని అంటే సో ఆ రోజు ఏదైతే మనకు సిస్టమ్ మనకు టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది ఎగ్జాక్ట్లీ థర్స్డే మరి మనకు ఆ రోజు 8th అక్టోబర్ సెప్టెంబర్ ఆ యొక్క 8th సెప్టెంబర్ రోజు మరి ఆ సిస్టమ్ మాకు టైం అయితే 3:30 3:45 మరి మన ముందుకు రావడం జరిగింది కానీ కొన్ని నెట్వర్క్ ఇష్యూ వల్ల మరి మేము ఆ టైంలో సిస్టమ్ కనెక్ట్ కాలేకపోయామా కానీ ఆఫ్టర్ దట్ ఒక 1 అవర్ తర్వాత ఎగ్జాక్ట్లీ 4:30 4:55 కల్లా మరి మేము సిస్టమ్ని కనెక్ట్ అయ్యాము సో అక్కడ మనం ఎవరైతే ఆ సిస్టమ్ ఇచ్చినటువంటి సో లింక్ లో మరి సిస్టానికి లింక్ లో ఎవరైతే యాడ్ అయ్యారో సో వాళ్ళంతా కూడా యాడ్ అయిపోయారు కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క టాప్ లీడర్స్ మీరు చెప్పినట్టుగానే మీరు కూడా ఒక లీడరే ఆ మరి అది ఏదైతే జరిగిపోయిందో అది మనం ఇప్పుడు ఎవరు ఏం చేయలేము కానీ ఆఫ్టర్ దట్ మరి ఎగ్జాక్ట్లీ మరి థర్స్డే ఫ్రైడే సాటర్డే వరకు కూడా మనకు ఆ యొక్క విషయం అనేది ఎవరికి తెలియదు ఎందుకనంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా మనకు అప్డేట్ చేసింది సో చాలా వరకు ఎవరైతే మరి అక్కడ క్లిక్ ఆన్ చేసుకున్నారో వాళ్ళు సిస్టమ్ కనెక్ట్ అయ్యారు ఆఫ్టర్ దట్ మనకు సిస్టమ్ లో మరి మనం మార్పులు చేర్పులు చేశాము చాలా వరకు లీడర్స్ కూడా చేసి నేను కూడా మరి నా టాప్ లీడర్ ద్వారా మరి మళ్ళీ కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ కొత్త ట్రస్ట్ చేసుకొని మరి నేను నా టాప్ లీడర్కి అవకాశం ఇచ్చి సో అలాగే నేను నా డౌన్ టీమ్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి అలాంటి వారు ఎక్కడైనా ఉన్నా గానీ వాళ్ళు వారి యొక్క సేమ్ అకౌంట్ లోనే ఇక్కడ ఫుల్ఫిల్ చేయడానికి అక్కడ రెఫరల్ ఇవ్వడానికి ఆస్కారం చూపుతున్నారు కానీ ఎక్కడ ఏది చేసినా గానీ ఇక్కడ నుండి అయినా గానీ మీరు మీ డౌన్ టీమ్ ని ఎస్టేజ్ గా మీ యొక్క టాప్ అప్ లీడర్ నుంచి అలాగే మీరు మీ నుంచి మీ ప్రతి డౌన్ టీమ్ కి మీ యొక్క లింక్ షేర్ చేసుకుని ముందుకెళ్తే అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మనకు ఎవరు కావాలని చేయరు కానీ స్టార్టింగ్ లో జరిగినటువంటి ఒక అప్డేట్ వల్ల అందరం కూడా నేను కూడా ఒక ఐడి సిస్టానికి వెళ్ళింది నా డౌన్ టీమ్ నుంచి కూడా మరొకటి సిస్టానికి వెళ్ళింది సో అలాగా మరి ఆ యొక్క లెటర్స్ ని కనెక్షన్ చేసుకుని మళ్ళీ మేము ఎస్టేజ్ గా ఫాలో అవుతున్నాము కాబట్టి దీన్ని గమనించి మరి మీరు చెప్పినట్టుగా ఎస్ చేయకూడదని నేను కూడా చెప్తాను కానీ ఇక్కడ నుండి అయినా కానీ మీ ప్రతి డౌన్ టీమ్ ని ఆ మేల్ కొలిపి మీ ప్రతి డౌన్ టీమ్ నుంచి కూడా సీట్ ఫండింగ్ చేయించి సో మీరు ఎస్టేజ్ గా అంటే మీ ప్రతి డౌన్ టీమ్ నుంచి సో 1 by 1 చేసే ప్రయత్నం చేద్దాం చేయండి సో థ్యాంక్ యూ మిస్టర్ శ్రీనివాసరావు గారు అలాగే వెల్కమ్ మిస్టర్ ఎంఎస్ రావు సార్ అండ్ శంకర్ సార్ సార్ ఒక చిన్న మాట చెప్దామని చెప్పి వచ్చానండి మరలా నా పేరు ఎంఎస్ రావు గుంటూరు డిస్ట్రిక్ట్ లైబ్రరీ కాకపోతే మన సిస్టమ్ రిలవైన్ సిస్టమ్ అనేది మనకు ఫస్ట్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో మన డౌన్ లైన్ మన డైరెక్ట్ మెంబర్స్ వాళ్ళందరూ సీడ్ ఫండింగ్ చేసినా మెటా టోకెన్ చేసినా మెటా ఫార్మింగ్ చేసినా మనకు వచ్చేటట్టుగా సిస్టమ్ కనుక సెట్ చేసినట్టయితే ఈ ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు చెప్పిన సమస్య లాంటిది ఉత్పన్నం అయ్యేది కాదండి అది ఒక్క మిస్టేక్ మరి మన సిస్టమ్ ఎందుకు చేసిందో ఇప్పటి వరకు నాకు అర్థం కావట్లేదు ఈ 4 నెలల నుంచి ఆలోచించినా కూడా ఇప్పుడు మనకి పెరల్లో జాయిన్ అవుతున్నారు ఫస్ట్ లెవెల్లో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత మంది అకౌంట్స్ వచ్చినా కూడా మనకి టీమ్ పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ ఇన్ఫామ్ ఎలా వస్తున్నాయో అట్లాగే సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ మెటా డీపీ ఫార్మింగ్ కానీ మన లెవెల్లో ఉన్న వాళ్ళకి మనకు వచ్చేటట్టుగా సిస్టమ్ కానీ సెట్ చేసినట్టయితే ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు లెవెల్ ప్రాబ్లం వచ్చేది కాదండి అది ఒక నా యొక్క అభిప్రాయం ఉండదు సిస్టమ్ మరి ఏం ఆలోచించిందో తెలియదు మనకి అట్లా కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ తీసుకుని వాళ్ళకి వెళ్ళిపోవటం వలన ఇప్పుడు మనం 3 years 4 years నుంచి కష్టపడి టీం బిల్డప్ చేస్తున్న వాళ్ళందరూ ఆ ఒక్క సీడ్ ఫండింగ్ అనేది చేయడం చేత కాకపోవటం వలన
వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు కొంచెం సఫర్ అయ్యి ఇట్లా మాట్లాడటం జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, దానికి క్లారిఫికేషన్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. దానికి ఒప్పుకుంటాం, సిస్టమ్ ఎందుకు చేస్తుందో ఏం చేస్తుంది అని కాకుండా, ఎస్ ఇక్కడ సిస్టమ్ మనకు ముందుకు రావాలంటే ఖచ్చితంగా సార్ సిస్టమ్, మరి కొన్ని ఐడియల్ తోటి, ఈవెన్ వన్ ఐడియా అనుకుందాం లేదంటే రెండు మూడు అనుకుందాం, ఒక ఐడియా తోటి సో ఎంటర్ అవుతూనే మరి మనకు అక్కడ అవకాశం ఇవ్వాలి. సో ప్రతి లీడర్కి ఇక్కడ అవకాశం ఇవ్వాలంటే సిస్టమ్ ఎస్పీస్ గా ఆటోమేటిక్గా మనకు ఒక రిఫరల్ని అవుట్ చేయాలి. కాబట్టి సిస్టమ్ అలా చేసిందని నేను 100% నమ్ముతున్నాను. సో అలా చేయడంతోనే ఈవెన్ మన సిస్టమ్కి ఒకటి రెండు ఐడియాలు ఎగ్జిక్యూట్ అవుతూ మరి మనమంతా కూడా సిస్టమ్ ద్వారా మళ్ళీ ఆటోమేటిక్గా రిఫరల్ని తీసుకోవడం జరుగుతుంది అనేది. సో నా పాయింట్ సార్, సిస్టమ్ ఎందుకు చేసింది ఎలా చేసింది అని అనుకుంటా ఒక రిఫరల్ని ముందుకు తీసుకురావాలి. కాబట్టి ఆ యొక్క రిఫరల్ రావాలంటే ఆటోమేటిక్గా యాడ్ కావాలి. కానీ కొంతమంది సీడ్ బండింగ్ చేసుకోలేక తెలియక సిస్టమ్ని ఇంతవరకు కూడా సార్ మీరు అన్నట్టు మనమంతా అనుకున్నట్టు ఏంటంటే టాప్ అప్ అంటే ఏదైతే మరి ఇక్కడ ఈవెన్ అమెథిస్ట్ కోఆర్జ్ అమెథిస్ట్ టోపర్స్ లో ఉన్నవారు కూడా ఈ రోజు సీట్ ఫండింగ్ చేయలేదు, అంటే వచ్చినప్పుడు చేద్దాంలే చూద్దాంలే అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ సిస్టమ్ లో ఇంత బ్రహ్మాండమైన సిస్టమ్ మనకి ఎంత మంచి రూట్స్ తీసుకొస్తుంది వారికి వారికి తెలీదు. ఈవెన్ పర్మనెంట్ ఉన్న టీమ్ లీడర్స్ కి తెలియదు. కానీ అవుట్ సిస్టమ్ నుంచి ఏదైతే మరి అనదర్ కరెన్సీలలో అరే అనదర్ టోకెన్లలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా జస్ట్ ఓన్లీ మన యొక్క సిస్టమ్ ఏమంటాం మన పిడిఎఫ్ ని గమనించి వాళ్ళు చాలా వరకు ముందుకు రావడం, మరి వాళ్ళు చాలా వరకు ఇక్కడ సీట్ ఫండింగ్ చేయడం అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి లేటెస్ట్ ఇన్ పార్ట్నర్స్ పార్లమెంటరీ ఫ్యామిలీ అందరికీ చెప్పేది అదే, ఈ రోజు అయినా సరే అప్పుడు 6 మంత్ అయినా సరే ఇక్కడ ఉన్న ప్రతి పార్లమెంట్ హోల్డర్ సీట్ ఫండింగ్ చేయాల్సిందే, టోకెన్ ఫండింగ్ చేయాల్సిందే. సార్ ఒక్క మాట చెప్పాలనుకున్నా సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, సీనియర్స్ ఎవరి టీమ్ లో వాళ్ళని చేసుకోమని చెప్పేటట్టుగా కోఆపరేట్ చేయండి సార్ చాలు. ఎవరి టీమ్ కు వాళ్ళు అది ఒక్కటి చెప్పండి సార్ కొంచెం. ఎవరు డౌన్ టీమ్ ని వాళ్ళు చేసుకోండి సార్, ఎవరి టీమ్ ఎవరు డౌన్ టీమ్ వాళ్ళే చేసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరు సీనియర్స్ ఉన్నారో వాళ్ళు చేసేవాళ్ళు చేసేవాళ్ళు మేము 3 సంవత్సరాల నుంచి కష్టపడి టీమ్ లైన్ చేసుకుంటే ఈ రోజు సీనియర్స్ వచ్చి దొబ్బుకుపోతే మొత్తాన్ని మా టీం మొత్తం కట్ అయిపోయింది సార్, ముక్కలు ముక్కలు అయిపోయింది టీము. ఉన్న ఒక్కో టీమ్ లో ఒక్కో లీటర్ కింద 50 మంది 60 మంది 100 మంది 200 మంది ఉన్న వాళ్ళు సీనియర్స్ చేసేవాళ్ళని చూసి లాక్కున్నందువల్ల పైన ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు సార్. మేము పూర్తిగా నష్టపోయనిపించేస్తాం సార్. మాకు రూపపోలా ఒక ఐడి వేస్తే ఒక మనిషికి రూపపోలా వస్తే ఆ రూపపోలా వస్తుందనే కానీ ఇప్పుడు టోకెన్ ఫార్ములా చేస్తే ఆ టోకెన్ ఫార్ములా చేసే ఒక వ్యక్తికి వచ్చే ఇన్కమ్ మొత్తం మీద 20% పోతుంటే ఎంత ఇన్కమ్ పోతుందో ఆలోచించండి సార్, చాలా పోతుంది అసలు. అట్లా అందరినీ లాగేస్తే చాలా కట్టే పోతుంది. కానీ ఇక్కడ నుండి అయినా కానీ ప్రతి లీడరు ప్రతి డౌన్ టీమ్ నుంచి మీరైనా నేనైనా ఇంకా మనం అందరం అయినా కానీ మన ప్రతి డైరెక్టర్ ని మన డైరెక్టర్ వేసుకుందాం, అలాగే ప్రతి ఒక్కరిని కూడా సీట్ ఫండింగ్ చేద్దాం. రానున్న రోజుల్లో మరి బ్రహ్మాండమైన రోజులే మనందరికీ కూడా. సో థ్యాంక్ యూ ఇచ్చండి ఎవరి. మరి ఈ రోజు ఇంతటితో సెషన్ ముగియబోతుంది. సో వెల్కమ్ శంకర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్క లీడర్ కి ప్రత్యేక ధన్యవాదములు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ప్రతిరోజు అందరు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓపిక్ గా ఇంత టైం ను కేటాయించి ఇంత రాత్రి వేళ అయినా కానీ ఇండియా నుంచి వెళ్ళి కూడా చాలా మంది లీడర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మరియు యూట్యూబ్ లో వింటున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. సో ప్రతిరోజు రండి సార్, ఇదే విధంగా మీరు ఈ రోజు నేర్చుకున్న విషయాలను ప్రతి ఒక్కటి కూడా మీ టీంలో షేర్ చేయండి. మీ టీంలో ఉన్న పీపుల్ని కూడా తీసుకురండి.